చించు నన్ను చప్పునా గుప్పిలో దాటుతున్న గుట్టు గుప్పు మంది కవిస్తే కట్టు తప్పునా అందాల ఆడబొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ ఈ రోజు మనం ఉన్నాం గుంటూరులోని చెబ్రోలు ఇంజనీరింగ్ కాలేజ్ గుంటూర్. హాయ్ మై లవ్లీ జూనియర్స్. హాయ్ మై డార్లింగ్ సీనియర్. ఇవాళ మనం గెలవడానికి వచ్చాం, గెలుస్తాం కదా. గెలుపు అంటే సీనియర్స్ తగ్గిస్తాం మీ జూనియర్స్ బలుపు. కొంచెం ఎక్కువైనట్లేదు, అది నేను ఆలోచిస్తాను. చెప్పింది కొంచెం ఎక్కువైంది తగ్గించు. నీకు ఒక అద్భుతమైన విషయం చెప్తా, నాకు కొంచెం ఫేస్ రీడింగ్ ఐడియా ఉందన్నమాట. ఎందుకో ఇవాళ మా జూనియర్స్ మొహాలు అందరూ చూస్తుంటే విన్నింగ్ మందేరా. పేపర్ మీద రాసిందే చదవడం రాదు నీ మొహానికి, మళ్ళీ వీడికి ఫేస్ రీడింగ్. హలో, మా వాళ్ళు అలా వచ్చి ఒక్కసారి డాన్స్ చేశారనుకో, ఆ స్టెప్పులు కెమెరాలు కూడా క్యాప్చర్ చేయలేవు. అదే సూదులు దార ఎక్కించమంటే మెట్లు ఎక్క లిఫ్ట్ ఎక్క అన్నారండి ఇలాంటి. అసలు మా సీనియర్స్ వేసే డాన్స్ ని మీరు క్యాచ్ చేయలేరు. అసలు ఆ స్పీడ్ అసలు మీ వల్ల కాదే, మీ వల్ల. ఎవడు స్పీడ్ ఎవడు క్యాచ్ చేయలేదో ఇప్పుడే తెలుసుకుందాం. జూనియర్స్ మీరు రెడీయా? రెడీయా సీనియర్స్? దుమ్ము రేపే డాన్స్ తో మా జూనియర్స్ వచ్చేస్తున్నారు. స్టార్ట్ మ్యూజిక్. నచ్చావే పాల పిట్ట, రిక్షావే కోడి పెట్ట, నీ కట్టు బొట్టు కరిగేటట్టు కన్నే గురి పెట్ట, నీ బుట్టు మట్టు లాగేటట్టు ఒళ్ళో పలు పెట్ట, మొదలెట్టాలమ్మో అష్ట చెమ్మాట.
వెస్ట్ అమ్మాయి వెస్ట్ చేసుకుంటుంది, మధ్యలో అమ్మాయి పాపం దాన్ని ఈస్టుంది. అలా ఈస్ట్ వెస్ట్ చేస్తున్నారనే మా మధ్యలో అమ్మాయి వాళ్ళిద్దరిని ఇట్టా పట్టుకొని ఇట్టా తిప్పింది. తిప్పడం కాదు, ఖర్చు పట్టుకొని వాళ్ళకున్న బూదులు ఇట్టా తిలిపింది. నువ్వు బూదులు కాంతం ఇదేం మూమెంట్ చెప్ప. ఒకసారి ఎలా చేశారు మీ అందరు చెప్పండి రా. జూనియర్స్ కి డాన్స్ వచ్చా? అది అసలు డాన్స్ అంటారా? మా వాళ్ళకే అద్భుతంగా చేశారు ఆ కర్చీఫ్లు అండి. కాదు మా వాళ్ళు అలా ర్యాంప్ వాక్ చేసుకుంటూ వస్తే మిస్ యూనివర్సల్ కూడా ఫ్లాట్ అయిపోతారు. మా వాళ్ళకి ఒక్కసారి చూడండి, అబ్బా బా 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 బా. అదే అలాగే ఉంది, అంటే నువ్వు నన్ను ఎంత మాట అన్న తర్వాత మా వాళ్ళని ఎంత మాట అన్న తర్వాత నువ్వు నన్ను ఏం చేయలేవురా? నిన్ను నేనే కాదు ఎవడు ఏం చేయలేదు. మనం రెడీయారా? సీనియర్స్ రెడీయా? మీలో మేమే తేల్చుకుందాం, ఇప్పుడే చూసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్. ఎంత చక్కగా ఉన్నావే. మా వైఆర్ బాబులు హంస నడకలతో మీ ముందుకు వచ్చేస్తున్నారు సూపర్ ర్యాంప్ వాక్ తో. స్టార్ట్ మ్యూజిక్. వచ్చేస్తున్నారు, స్టార్ట్ మ్యూజిక్. పంచుకోవే మనసారా, నిజమైన ప్యారిత
వాక్ అంటే ఇదే, స్టైల్ అంటే ఇదే, బాడీ లాంగ్వేజ్ అంటే ఇదే. ఈ ఏమీ లేనిది ఎవరికి? చీ అంటే వాళ్ళే, లేకన్నా వాళ్ళే, లేకన్నా వాళ్ళే. వస్త్రా వస్త్రా ర్యాంప్ అంటే ఫేస్ లో గ్రేస్ ఉండాలి, ఒక స్మైల్ ఉండాలి. పిల్ల అయిపోయింది కదా, నెక్స్ట్ డోర్ బాగుంటాడా కూడా వాడు, వాడున్నాడు వాడున్నాడు, జరుగు జరుగు, సారీ వాడున్నాడు. మోడల్స్ అంటే అలాగే ఉండరా, ఇక్కడికి వచ్చి ఏ టూత్ పేస్ట్ వాడుతున్నారని అని చూపించండి. అరే వాళ్ళు మోడల్స్ అంటే ఎలా ఉన్నారా, వాళ్ళ చెత్త ర్యాంప్ ఒక ఎలా ఉంది చెప్పండి. నువ్వు పెట్టేసాడు చేస్తా మా చెత్తనే అద్దరిపోయే డాన్స్ పర్ఫార్మెన్స్ కి మీరిచ్చే లైక్స్ ఎన్ని, మా సీనియర్స్ చేసిన స్టైలిష్ ర్యాంప్ వాక్ కి మీరిచ్చే హార్ట్స్ ఎన్ని, మా జూనియర్స్ చేసిన డాన్స్ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే లైక్స్, మా జూనియర్స్ చేసిన బ్యూటిఫుల్ ర్యాంప్ వాక్ కి మీరు ఇచ్చే హార్ట్స్. యాక్చువల్ గా సింహాలను చూస్తేనే ఎవరైనా భయపడుతుంటారు, అలాంటిది మా వాళ్ళని టచ్ చేయాలని ఎందుకు ప్రయత్నిస్తారబ్బా? అవునురా నిజమే, నువ్వు గ్రామ సింహాన్వి. అసలైన సింహాలు ఎప్పుడు అడవికి వెళ్తే ఆ ఎంట్రన్స్ లో మా వాళ్ళందరినీ ఎలా చూడొచ్చు, బికాజ్ జూనియర్ ఒంటి మీద చార్లు ఉన్నంత మాత్రాన అది నక్క అవుతుంది, కానీ దాన్ని పుల్ అనుకుంటే ఎలారా మీరు? కొడితే బిందకి సొట్టబడినట్టు అయితే నీ మొహం. ఇప్పుడు నీ మొఖానికి కూడా సొట్ట ఎవడడిగాడు నిన్ను? అసలు మమ్మల్ని టచ్ చేయాలంటే వాళ్ళకు రేంజ్ ఉండాలిరా. మమ్మల్ని టచ్ చేసే రేంజ్ అయితే మీకు ఎలాగో లేదులే, ఆ రేంజ్ కూడా మీరు రాలేరు, బికాజ్ దే ఆర్ సీనియర్స్. అసలు మీతో మాటలు కాదురా, మమ్మల్ని టచ్ చేయడానికి ముందు మీరు రెడీ అయిపోండి. సీనియర్స్ రెడీయా? జూనియర్స్ రెడీయా? సో లెట్స్ స్టార్ట్. టచ్ చేసి చూడు. మరి టచ్ చేసి చూడు, ఈ రౌండ్ ఆడాలంటే మనకి ప్రాపర్టీ కావాలి, పార్టిసిపెంట్స్ కావాలి. సో లెట్స్ హావ్ ప్రాపర్టీ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. సో ముందుగా ఆడుకోవడానికి నేను జూనియర్స్ ని సెలెక్ట్ చేసుకుంటా. ఓకే మహేష్, నీకు ట్రూత్ వచ్చింది కాబట్టి ఇప్పుడు నాకు చెప్పాల్సిన ట్రూత్ ఏంటంటే, నువ్వు నీ గురించి కాకుండా ఎవరి గురించి రిస్క్ చేస్తావు? గర్ల్ ఫ్రెండ్స్ కోసం రిస్క్ చేయను, కానీ పేరెంట్స్ ఫ్రెండ్స్ అయితే ఓకే. వాడు పేరెంట్స్ కోసం ఫ్రెండ్స్ కోసం ఎంత రిస్క్ అయినా చేస్తా ఉన్నాడు, అదిరా ఫ్రెండ్షిప్ అంటే. ఇంకొకరిని సెలెక్ట్ చేసుకుంటాను. జ్యోతి, ఇప్పుడు నువ్వు చెప్పు, నీ లైఫ్ లో నువ్వు ఎవరి కోసం రిస్క్ చేస్తావు? నేను ఎవరి కోసం చేయాల్సిన అవసరం లేదు, నా కోసమే అందరు చేస్తారు. ఇంత అందమైన అమ్మాయిని పట్టుకుని మీరు అలా అడిగితే ఎలా? She is a junior. Her answer is like a rocking missile. They are from Jew near. Simham kuda Jew lone untundi. Adhe. So next in engineers nunchi inkokal select cheskuntanu, that blue dress girl. Likita, nuvu cheppu nee life loss lo deni gurinchi risk chestavu? నేనైతే లవర్స్ గురించి రిస్క్ చేస్తా, ఎందుకంటే ఎంత మందికి హెల్ప్ చేస్తే అంత మంచి హస్బెండ్ వస్తాడు కాబట్టి. నీకు తిక్క చాలా ఉంది కానీ లెక్కలేనంత ఉంది. లెక్క ఉంది కాబట్టి తిక్క వచ్చింది. జూనియర్స్ మాట్లాడితే ఇలాంటి వాళ్ళకి మాటలు, అదిదా మ్యాటర్. సూపర్ జూనియర్, రైట్ నౌ ఇట్స్ మై టర్న్ కాబట్టి ఇప్పుడు
నేను నీకు ఇస్తున్న ట్రూత్ ఏంటంటే పార్క్స్ మీద నీ ఒపీనియన్ ఏంటి? పార్క్స్ ఉండడం మంచిదే గానీ చెట్లను పెరగనీయకుండా కట్ చేస్తున్నారు కదా, నా బాధ ఎవరు అర్థం చేసుకోవట్లేదు, అందుకే అలా ఎండలన్నీ మండిపోతున్నాయి. బాగా చెప్పండి. ఓకే ఓకే ఓకే, ఇంకొక వెళ్తాం. నువ్వు చెప్పు పార్క్స్ మీద నీ ఒపీనియన్ ఏంటి? ఉండటం మంచిదే, మా గర్ల్స్ కోసం అది మంచి ఒక ఎక్సర్సైజ్ ప్లేస్ అది. యా ఆఫ్ కోర్స్, గర్ల్స్ ఆల్వేస్ లైక్ టు ఎక్సర్సైజ్ ఇన్ పార్క్స్ ఓన్లీ, బట్ గ్రీనరీ అండ్ సంథింగ్ సంథింగ్. అయ్య బాబు, ఎక్సర్సైజ్ గురించి పాపే మాట్లాడుతుంది నాయన. అకే పాప పెరుగున్నారు. నెక్స్ట్ ఎవరు? నేను అతను మాట్లాడలేకపోతున్నావు ఏంటి? నెక్స్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నావు అంటే దమ్ము ఉంటే మాట్లాడు. ఏం చేస్తావు ఏంటి? మా సీనియర్స్ తో పెట్టుకుంటే దుమ్ము దులుపుతాం. అంటే మా వాళ్ళ ఒపీనియన్ ఏంటంటే ఆడపిల్లలు కదా సాఫ్ట్ గా డీల్ చేద్దాం అని కామ్ ఉన్నాం, కానీ ఆడపిల్లని కాదు ఆడపులి. చెప్పా ఇప్పుడు చెప్పు, నీ బాధ చెప్పు. ఏం లేదు, నువ్వే నీ బాధ చెప్పు. ఎందుకు అరుస్తున్నావు చెప్పు. ఎవడో ఎవడో ఒకటే మిగలాలి చెప్పు. అదే అంటున్నా, నేనే మిగులుతా. జస్ట్ ఆడపిల్ల కాబట్టి సాఫ్ట్ గా ఉన్నాడు. ఇందాకే చెప్పా ఆడపిల్ల కాదు ఆడపులి. రేఖ నువ్వు కేక. సో ఇప్పుడు నా టైం అంటే మీ జూనియర్స్ ని ఆడుకునే టైం. ఇప్పుడు నేను సెలెక్ట్ చేస్తాను ద టెల్లు డ్రెస్. ఓకే తరుణి, నీకు ట్రూత్ వచ్చింది కాబట్టి ఇప్పుడు నాకు చెప్పాల్సిన ట్రూత్ ఏంటంటే, నీ ఫోన్ ని నువ్వు ఎక్కువగా దేనికోసం యూజ్ చేస్తావు? టిక్టాక్ ఇన్స్టా యూజ్ చేసుకొని ఫేమస్ అయ్యి హీరోయిన్ అవుదాం అనుకుంటున్నా, హీరోయిన్ అవుదాం అనుకుంటున్నా. ఆ కళా పోషణ ఏదో చదువు మీద పెడితే. I am also topper in studies. సో ఇప్పుడు నీకు నేను జూనియర్స్ నుంచి ఇంకొకరు సెలెక్ట్ చేస్తాను. నీ ఫోన్ ని ఎక్కువగా దేని కోసం యూజ్ చేస్తావు? ఆ వీడియోలు చూస్తానికి ఎక్కువ యూజ్ చేస్తావు. అదే ఎడ్యుకేషన్, అబౌట్ ఎడ్యుకేషన్ ఉంటే ఇంత నాలెడ్జ్ ఎందుకు ఉంటుంది వీళ్ళకి? అంటే వాడు కరెక్ట్ ప్లాన్ చేసుకుంటాడు కాన్సెప్ట్స్, అది ఎలా ఏంటి. సో నెక్స్ట్ నేను జూనియర్స్ నుంచి ఇంకొకరిని సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే నువ్వు చెప్పు జ్యోతి, నీ ఫోన్ ని ఎక్కువగా దేని కోసం యూజ్ చేస్తావు? అన్నిటి కోసం యూజ్ చేస్తా, సీయింగ్, టాకింగ్, చాటింగ్ అన్ని. వాడకం అంటే జూనియర్స్. సో మొత్తానికి మా జూనియర్స్ ఇచ్చిన అద్భుతమైన ఆన్సర్స్ కి పాపకి ఏం మాట్లాడాలో అర్థం కాక, నెక్స్ట్ నోట్ల నుంచి మాటలు రాక అలా వెళ్ళిపోయింది జూనియర్స్ ఆర్ రాకింగ్. ఓకే రైట్ నౌ ఇట్స్ మై టర్న్ కాబట్టి సో ఇందాక వస్తుండే దారిలో మీ కాలేజ్ దగ్గర ఒక మంచి కాలువగట్టు చూసారా, చాలా చాలా బాగుంది, బయట క్లైమేట్ బాగుంది, వెదర్ బాగుంది, సూపర్ ఉంది. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే సింపుల్ గా, నీకు సూర్య నమస్కారాలు అంటే తెలుసా? తెలుసు. చేసావు ఎప్పుడైనా? రోజు చేస్తున్నా. అలా వెళ్ళి మంచి తడిబట్టలతో సూర్య నమస్కారాలు చేసుకొని మంచిగా దండం పెట్టుకొని ఇలా వచ్చేసి. ఓకేనా? చేస్తావా? వెళ్ళి చెప్పు. అండ్ రైట్ నౌ ఇట్స్ మై టర్న్ కాబట్టి నేను ఎవరిని పిలుస్తాను? అజయ్, నీకు ఇప్పటిదాకా ఎన్ని బ్యాక్లాగ్లు ఉన్నాయి? నీకున్న బ్యాక్లాగ్స్ అన్ని క్లియర్ అవ్వాలంటే కాలేజ్కి వచ్చేప్పుడు రైట్ సార్ మంచి వినాయకుడు గుడి చూసా, సో ఆయనే అన్నిటికీ ప్రమాదం కాబట్టి నువ్వు ఇప్పుడు ఆ గుడికి వెళ్ళి గుడి మొత్తం నీట్గా క్లీన్ చేసి దాన్ని మొత్తం నీట్గా అలంకరించేసి దేవుడి ముందు మంచి దీపం పెట్టి నువ్వు మనస్ఫూర్తిగా ఆయన నీకు ఏం కావాలో కోరుకుంటే అవన్నీ తీర్చేస్తాడు. కాకపోతే ఇది ఎలా చేయాలి అంటే నువ్వు మోకాళ్ళ మీద గుడి చుట్టూ తిరుగుతూ ఇదంతా కోరుకోవాలి. అలా వెళ్ళి తొందరగా కంప్లీట్ చేసుకో చెప్పు. ఇప్పుడు నా టైము, జూనియర్స్ ని ఆడుకునే టైం. నేను ఎవరిని సెలెక్ట్ చేస్తానంటే ఇప్పుడు ఓకే మీరవలి, నీకు సూట్ అయ్యే డేర్ ఒకటి ఇస్తున్నాను. అదేంటంటే నీకు మంచి గెటప్ ఇస్తున్న, అది లేడీ గెటప్ అనమాట. నువ్వు ఇప్పుడు ఒక అందమైన అమ్మాయిలా తయారయ్యి కాలేజ్ మొత్తం ర్యాంప్ వాక్ చేసుకుంటూ రావాలి. మా జూనియర్స్ ని గెలిపించడానికి నేను ఈ గెటప్ వేస్తాను. ఏయ్ అంతే, వెళ్ళేసరో చెప్పు. ఓ ఏ
వగలాడి వగలాడి ఏ వగలాడి ఒదెక్కినాదిక పలుకు లాభమని అంటావేంటే మయారి సురుక్కుమంటూ కుర్రముకతో ఏంటో నీ రంగేళి వగలాడి వగలాడి ఏ వగలాడి 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 సెక్సీ రాణి రామ అయిపోయిందా మీ రిహార్సల్స్? ఆయన చూడలేక సచ్చాం. మొత్తానికి ఒక్కసారి మన సెక్సీ హాట్ రాణికి ఒకసారి చప్పట్లు వేసుకోండి. ఏమేమి వాడు పొద్దునెప్పుడో సూర్య నమస్కారం చేసినప్పుడు పంపించి ఎంతవరకు రాలేదు, ఎక్కడా వస్తున్నాడు అది చూడు. అరే ఎందుకు నీ గెటప్ సెటప్ అంతా చూస్తుంటే నువ్వు చేసినట్టు ఒక క్లారిటీ ఉంది, కానీ కానీ అది ఎట్లా చేశాడు అనేది నా డౌట్. ఎట్లా చేశాడు ఇప్పుడు చూడు. ఓకే రోజు నువ్వు చేస్తే అలా స్లిమ్గా ఉంటావు, ఇలా డ్రమ్లా ఉండేవాడే కాదు. నాకు అర్థమైంది. అరే సూపర్, నువ్వు చాలా బాగా చేసావు, సూపర్ గో. బ్యాక్లాగ్స్ లుక్ ఓవర్ దేర్, హీస్ ఆన్ ద వే. సీనియర్స్ అంటే భక్తి పద్ధతి ఎన్నుంటాయి. అంటే వాడు బొట్టు పెట్టుకొని రాగానే నేను నమ్మేయాలా? నేను చూడద్దా వాడు ఎలా చేశాడు నాకు తెలియదు. వాడు ఎలా చేశాడో చూపిస్తా చూడు. జై గణపతి, జై 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 గణపతి, జై 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 గణపతి, జై 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 గణపతి.
గణేశ జై కొడత గణేశ జయములిబ్బు బొజ్జ గణేశ గణేశ హాయ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమిబ్బు బుజ్జి గణేశ గణేశ లోకౌనలు మూలలా లేదయ్యా కులాస దేశం పలువైపులా ఏదో రభస మోసం జనసంఖ్యలా ఉందయ్యా హమేష పాపం హిమగిరులుగా పెరిగిన తెలుసా చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగ నడిపించగ చెయ్యి తమాషా జై జై గణేశ జై కొడత గణేశ జయములిప్పు బొజ్జ గణేశ గణేశ నువ్వు గుడికి వెళ్తే అమ్మాయిల కోసం వెళ్తాడు మా వాడు చూడరా మేమందరం బాగుండాలని చేశాడు అంత సూపర్ గుడికి నేను అమ్మాయిల కోసం వెళ్తానా వాడికి అసలు బ్యాక్లాగులు ఎందుకు వచ్చాయో తెలుసా వాడు బ్యాక్లాగులు తెచ్చుకునే స్టేజ్ లో ఎందుకున్నాడు అది వాడు చేసిన పనులు అలా ఉంటాయి అందుకే మా వాడు ఇప్పుడు గుడికి వెళ్ళి చక్కగా దండం పెట్టుకున్నాడు మా వాడు మారిపోతాడు పదన వెళ్ళా అది పద్ధతి అంటే అది ఏడిచవరా సో మొత్తానికి మేము ఇచ్చిన డేరు మా వాడు ఓకే మనం చేశాడు మొత్తానికి ఈ రౌండ్ లో మా జూనియర్స్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసి అందరి మనసులు దోచుకున్నారు సూపర్ జూనియర్ సో సీనియర్స్ కూడా ఈ రౌండ్ చాలా బాగా ఆడారు సూపర్ సీనియర్స్ ఈ రౌండ్ టైటిల్ తెలుసుగా నీకు తెలుసు సో ముందే ఒప్పేసుకో మీరు ఓడిపోతానని నువ్వు ఇప్పటికైనా ఆ కళలోంచి బయటికి రావా కమ్ అవుట్ ఆఫ్ ద డ్రీమ్ అది కళ కాదు ఈ రౌండ్ విన్నర్స్ మా సీనియర్స్ ఈ వాళ్ళు జస్ట్ కళలు కంటూ బ్రతుకుతారు మా వాళ్ళు ఆ కళల్ని నిజం చేస్తారు టైటిల్ పేరు సరైనోడైతే ఆ సరైనోళ్ళు అందరూ మా సీనియర్స్ లోనే ఉన్నారు కాబట్టి అసలు ఆ సరైనోడు అనే రౌండ్ కనిపెట్టిందే మా జూనియర్స్ కోసం కదా ఇంతకాలం కనబడతారు రమీలిట్ట ప్రతి రౌండ్ కనబడతానే ఉండండి మేము అలా అన్ని గేములు గెలిచేసి టైటిల్ కొట్టేస్తాం సరే టైటిల్ సంగతి దేవుడు అడుగు ముందు అసలు ఈ రౌండ్ లో మీ వాళ్ళు మాతో పోటీ పడే సత్తా ఉందా అసలైన సరైన వాళ్ళు పోటుగాళ్ళు రెడీయా సరే అసలైన సరైన వాడు ఎవడో ఈ రౌండ్ లోనే తేల్చేసుకుందాము ఇక డిస్కషన్ అనవసరం డైరెక్ట్ గా రౌండ్ స్టార్ట్ చేద్దాం లెట్ స్టార్ట్ సరైన వాడు మరి సరైన వాడు రౌండ్ ఆడాలంటే మనకి పార్టిసిపెంట్స్ కావాలి ప్రాపర్టీస్ కావాలి సో లెట్స్ హావ్ ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్ మరి సరైన వాడు రౌండ్ ఆడడానికి మనకి ప్రాపర్టీస్ వచ్చేసినాయి పార్టిసిపెంట్స్ వచ్చారు ఈ గేమ్ పేరు ఏంటంటే ముందడుగు అడిగాగా చెప్పు ఏంది నేను తలకాయ గేమ్ పేరే ముందడుగు గేమ్ పేరే ముందడుగా చెప్పు సరే గేమ్ ఎలా ఆడాలంటే సీనియర్స్ నుంచి ఇద్దరు పార్టిసిపెంట్స్ జూనియర్స్ నుంచి ఇద్దరు పార్టిసిపెంట్స్ వచ్చారు కదా వచ్చారు సో ఈ గేమ్ ఏ టీమ్ అయితే ఫస్ట్ ఆడుతున్నారు ఆ టీమ్ మెంబర్స్ లో ఇద్దరు ఒకరి తర్వాత ఒకటి ఆడాలి ఓకే ఇక్కడ నీకు కింద కొన్ని ఫుట్ ప్రింట్ ప్యాట్ కనబడుతున్నాయా ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి హ్యాండ్ ప్రింట్స్ ఉన్నాయి హెడ్ ప్రింట్స్ కూడా ఉన్నాయి ఈ గేమ్ ఎలా ఆడాలంటే ఇక్కడ కొన్ని వాటర్ బెలూన్స్ ఉంటాయి ఈ వాటర్ బెలూన్స్ తీసుకొని ఒకటి నోట్ లో పెట్టుకొని అకార్డింగ్ టు ద పిక్చర్స్ అక్కడ ఎలా అయితే ఇమేజెస్ ఉన్నాయో సేమ్ అలాగే వాటిని యూటిలైజ్ చేసుకుంటూ వెళ్తే లాస్ట్ ఇంకో హెడ్ బొమ్మ ఉంది మనకి అక్కడ కూడా మళ్ళీ హెడ్ పెట్టి ఒక పిల్లి మొగ్గేసి ఈ నోట్ లో ఉన్న బెలూన్ అక్కడ వదిలేయాలి పొర్ర పార్ట్నర్ ఎవడన్నా అకార్డింగ్ టు ద పిక్చర్ లేకపోవాలి ఆపోజిట్ టీమ్ లీడర్ ఎరా జూనియర్స్ రెడీయా రెడీ రెడీయా సీనియర్స్ వచ్చేయండా రెడీ యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3 2 1 గో ఉంపుల ధనియా సంపుల మిరియా అదిరిన తస్సదియా పెదవుల తడియా గుండెల సడియా నువ్వే నా దునియా పంపుల ధనియా సంపుల మిరియా అదిరిన తస్సదియా పెదవుల తడియా గుండెల సడియా నువ్వే నా దునియా కొలాడిన బిగ్గి బిగ్గి నడుముని తెగ తెగ తడిమయ్యా పప్పుల ధనియా సంపుల మిరియా అది విన తస్సదియా డబుల తడియా గుండెల సడియా నువ్వే నా దునియా
ఎదిరి దోస్తు నువ్వెన్నో బందోబస్తు ముస్తాపై వచ్చేసా మొమెంటం మినహాయిస్తూ అదేతో అంచనా వేస్తు. 3, 2, 1 టైమ్ ఆఫ్. సరే రెండు రౌండ్ లో ముందడుగు గేమ్ ఆడడానికి మా సీనియర్స్ రెడీగా ఉన్నారు. 3, 2, 1 గో. బుల్ రెడ్డి రాతు తుమిదొచ్చే రామ్ రెడ్డి యమహా ఏసుకొచ్చే యాది రెడ్డి బజాజ్ మీదొచ్చే పాల్ రెడ్డి స్టార్ట్ అయిన ఎయ్యరాళ్ళు వచ్చాక అగరాళ్ళు ఎట్టా సచ్చేది రామ్ పెద్ద రెడ్డి రెడ్డి గారి రెడ్డి గారి రెడ్డి గారి. మొత్తానికి జూనియర్స్ సరైన రౌండ్ లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. కానీ సూపర్ సీనియర్స్ మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. మా జూనియర్స్ విన్ అయ్యారు. సో మొత్తానికి మా వాళ్ళు అయితే అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు సూపర్ జూనియర్స్. మా వాళ్ళు అయితే సూపర్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు సూపర్ సీనియర్స్. చూడు కృషి రెడీగా ఉండి, ఇప్పుడు మా సీనియర్స్ అమ్మాయిలు వస్తున్నారు. జై కొట్టడానికి రెడీగా ఉండండి. జై కొట్టడానికి కాదు, చీ కొట్టడానికి రెడీగా ఉన్నారు. అరే ఈ చెత్త మొహాలు కూడా నువ్వు చాలా ఎక్కువ ఆలోచించుకుంటున్నావు, వద్ద ఆలోచించుకో. హలో చెత్త మొహాలు నువ్వు అనుకుంటున్నావు, కానీ వస్తుందో ఎవరో తెలుసా? బాయ్స్ కాదు, గర్ల్స్ మిసైల్స్. అరే ఈ మొహాన్ నీళ్లు కొట్టండి, నిద్రపోతున్నాడు లేపండి. అసలు నా వెనకాల ఎవరున్నాడు చూసావు నువ్వు? ఎవరి ముందు మాట్లాడుతున్నావు తెలుసా నీకు? నీ వెనకాల బర్రెలున్నాయి. బర్రెలకి ముందున్న మిసైల్స్ చూడలేదా నువ్వు? వాళ్ళ దగ్గర అంత సత్తా లేదు ఏం మాట్లాడుకోవడానికి. కానీ ఇప్పుడు మా సీనియర్స్ అమ్మాయిలు వచ్చేస్తున్నారు. సరే ఎవరి కెపాసిటీ ఏంటో తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలోచన, లెట్స్ స్టార్ట్. గీతతో అంత వీజీ కాదు. మరి గీతతో అంత ఈజీ కాదు. ఈ రౌండ్ ఆడాలంటే మనకి ప్రాపర్టీస్ కావాలి, పార్టిసిపెంట్స్ కావాలి. సో లెట్స్ హావ్ ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. గీతతో అంత ఈజీ కాదు ఆడడానికి. మరి ప్రాపర్టీ వచ్చేసింది, పార్టిసిపెంట్స్ వచ్చేసారు. ఇంత గేమ్ పేరు ఏంటి, ఎలా ఆడాలి, ఏంటి? ఆట ఆడుకుందాం రా. ఇందుకు ఈ గేమ్ ఏంటో తెలుసా? ఇది చాలా చాలా సింపుల్. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అక్కడ కళ్ళ ముందు చాలా ఎంటీ ప్లేట్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ 3 మెంబర్స్, ఇక్కడ 3 మెంబర్స్ ఆల్రెడీ వచ్చేసారు. ఈ 3 మెంబర్స్ లో ఒక అమ్మాయి ఇక్కడ నించొని ఉంటుంది, మిగతా ఇద్దరు పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు కళ్ళకి ఈ బ్లైండ్ గ్లాసెస్ వేసేస్తాం. సో మీకు కంప్లీట్గా ఏం కనపడదు. ఇక్కడ నుంచున్న అమ్మాయి మైక్ తీసుకొని ఆ మిగతా ఇద్దరు పార్టిసిపెంట్స్ని గైడ్ చేస్తూ ఉండాలి. ఆ మిగతా ఇద్దరు పార్టిసిపెంట్స్ ఏం చేయాలంటే వాళ్ళ కళ్ళకి ఎలాగో బ్లైండ్ ఈ గ్లాసెస్ ఉంటాయి కాబట్టి ఆ అమ్మాయి చెప్పిన డైరెక్షన్స్ వింటూ లైట్ కిల్ రైట్ కిల్ రైట్ లో అక్కడే అక్కడే కొట్టు. సో ఫస్ట్ ప్లేట్ పెట్టి దాని మీద ఇలా గ్లాస్ పెట్టి మళ్ళీ కంటిన్యూ చేస్తూ అలా ఒక్కొక్క ప్లేట్ తీసుకొచ్చి మళ్ళీ ప్లేట్ మళ్ళీ గ్లాస్ మళ్ళీ ప్లేట్ మళ్ళీ గ్లాస్. ఎవరైతే హైయెస్ట్ టవర్ చేస్తారో అంటే బాగా హైట్ ఎక్కువ చేస్తారో వాళ్ళే విన్నర్స్. బాగుంది ఆట. ఎంత టైం? 2 మినిట్స్ డ్యూరేషన్. 2 మినిట్స్ టైం డ్యూరేషన్ లో ఎవరైతే హైయెస్ట్ టవర్ చేస్తారో ఆ టీమ్ నే విన్నర్స్ గా అనౌన్స్ చేస్తాము. ఓకే మీకు అర్థమైందా? రెడీయా సీనియర్స్? రెడీ. ఓకే ఈసారి ఫస్ట్ ఛాన్స్ మీ సీనియర్స్ కి ఇస్తున్నాము, వచ్చామని చెప్పు. కమ్ ఆన్ సీనియర్స్. సీనియర్ గర్ల్స్ ఈ గేమ్ ఆడడానికి రెడీగా ఉన్నారు. 3, 2, 1 గో. కొట్టనా సునన్నా సునైనా
స్ట్రైట్ స్ట్రైట్ బ్యాక్ బ్యాక్ మధ్యలో కొట్టు భవిష్య లెఫ్ట్ గీతతో అంత బిజీ కాదు రౌండ్ లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చి అందరి మనసులు దోచుకున్నారు మా జూనియర్. మా సీనియర్స్ కూడా చాలా బాగా ఆడారు, గుద్ది 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 బాగా ఎంటర్టైన్ చేశారు. ఫైనల్ గా గెలిచింది ఎవరు? కానీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది సీనియర్ సీతలు. థ్యాంక్ యూ సీనియర్. ఇవాళ ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచి చూస్తుంటే నాకెందుకో విన్నింగ్ అనేది మా జూనియర్ దే అనిపిస్తుంది. నువ్వే అంటావు ఎందుకలా అనుకుంటావు? మట్టి బుర్రా, మనం గెస్ట్ ని పిలవాలి, గెస్ట్ రావాలి. గెస్ట్ రావాలంటే ముందు మనం పిలవాలి. నువ్వు ముందు స్టేజ్ పైకి వెళ్ళాలి. స్టేజ్ పైకి వెళ్తే అప్పుడు గెస్ట్. అదే సోది ఎవరిది అర్థం అవుతుంది, ప్లీజ్ స్టేజ్ పైకి వెళ్ళి కొట్టుకున్నావు. ఇన్వైటింగ్ చెబ్రోలు ఇంజనీరింగ్ కాలేజ్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్విఆర్ గారు. అద్దరిపోయే డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చి విన్నర్స్ అయిపోయారు మా సీనియర్స్. కమాన్ సీనియర్స్. ఎంత చక్కగా ఉన్నావే. ఈ రౌండ్ లో గెలిచింది మా జూనియర్. అసలైనా సరైనడు అంటే మేము అని ప్రూవ్ చేస్తున్నారు మా జూనియర్. చూడు రౌండ్ లో మా రేఖక్క మనల్ని టచ్ చేస్తే ఎలా ఉంటుంది ప్రూవ్ చేసింది. కమాన్ వెల్కమ్ సీనియర్.
ఫస్ట్ గీతతో అంత బీజీ కాదులో గెలిచింది మా జూనియర్స్. మా వాళ్ళలో కూడా ఒకడు స్టైలిష్ గా సెక్సీ గెటప్ వేసుకుని అందరిని ఇంప్రెస్ చేశాడు, వాడిని కూడా ఒకసారి స్టేజ్ మీద రావాలి. ఏం తెలియాలి, జూనియర్స్ మట్టి బుర్రా, జూనియర్స్ వేస్పెలో, అంతే కదా ఇంకా ఏమని తెలియడానికి. నువ్వు అనుకున్న సో కాల్ స్క్రాపే ఈ రోజు స్టూడెంట్ నెంబర్ 1 టైటిల్ విన్నర్. ఆ స్క్రాప్ నే ఏమంటారు గట్టిగా, ఓన్లీ చిన్నపిల్లలు ఏడుస్తారని వదిలేసావా. యుద్ధం చేతగాని వాడే ధర్మం గురించి మాట్లాడతాడు. రేపు సీనియర్స్ గెలుస్తారు అది మర్చిపోకు. ఏదేమైనా మాత్రం గెలుపు మాత్రం. సో రేపటి ఎపిసోడ్ కి మీ వాళ్ళని బాగా ప్రిపేర్ చేసుకొని తీసుకురా. రేపు నువ్వు నేను మీ వాళ్ళు మా వాళ్ళు రేపటి ఎపిసోడ్ కూడా కొట్టుకుందాం. ఫైనల్ ఎలాగో మా వాళ్ళే గెలుస్తారు కాబట్టి నో ప్రాబ్లం. ఓకే, అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టూడెంట్ నెంబర్ 1 ఓన్లీ ఆన్ ఈటీవీ ప్లస్. దిస్ ఇస్ యువర్ క్రిష్ గోంట్లా అండ్ దిస్ ఇస్ యువర్ కాంతి ప్రభా సైనింగ్ ఆఫ్. బై బై మై లవ్లీ జూనియర్స్.